మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనంతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది. ప్రజల సమస్యలకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులుంటే అది సుమన్ టీవీ ద్వారా అధికారుల దగ్గర తీసుకెళ్తుంది. సో అక్కడ మనకి సొల్యూషన్ కూడా రావడం జరుగుతా ఉంది. సో ఇందులో భాగంగానే మనము ఉన్న చోటు గురించి మాట్లాడుకుంటే సాయి నగర్ లో ఉన్నాము. సాయి నగర్ లోని ప్రధాన రహదారిలోనే ఇవాళ ఒక విద్యుత్ స్తంభానికి సంబంధించి మాట్లాడుకుంటే పూర్తిగా అది వంగిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. వంగిపోయినా కూడా ఇక్కడ అధికారులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో మెయిన్ గా ఈ ప్రధాన రహదారి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ కి ఒకసారి విజువల్ చూసుకుంటే అది నిజామాబాద్ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి. మెయిన్ గా పవర్ హౌస్ కూడా ఇక్కడే నియర్ బై ఒక 500 మీటర్ లోనే ఈ పవర్ హౌస్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే బాన్స్వాడకు వెళ్లే ప్రధాన రహదారిగా మనము చెప్పుకుంటాం. సో నిత్యం ఇక్కడ మనం ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్న టైంలోనే చాలా వెహికల్స్ వస్తూ ఉంటున్నాయి, పోతుంటున్నాయి. సో దాంతోపాటు ఈ పోల్ ఆల్రెడీ మనం చూపించినాము. ఇంకొక పోల్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఎంత బాగుంది. పోల్ అనేది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి గాలులు వచ్చినా ఈదురు గాలులు వచ్చినా కూడా అది తట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇది ఆల్రెడీ సగం వంగిపోయి ఉండడం వల్ల చాలా మంది బాటసారులు భయపడుతున్నారు. ఇది ఎప్పుడు నేల కొరుగుతుంది అనే వాళ్ళు భయపడుతూ వాళ్ళు నడుచున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన విద్యుత్ శాఖకి సంబంధించిన అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో వాళ్ళు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఒకసారి మనతో ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇది ఎలక్ట్రిక్ పోల్ కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా డేంజర్ లో ఉంది, విద్యుత్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఇది చాలా మంది ప్రయాణికులు అంటే చాలా మంది ఊళ్ళ నుంచి వచ్చి పనులు చేసుకుని పోయేటువంటి రహదారి అయితే ఇది చాలా రష్ గా ఉంటుంది. అయినా కూడాను ఇది మెయిన్ గా ఈ పోల్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంది, మరి అంతా వంకరగా ఉంది. ఎప్పుడైనా గాలి ఎక్కువగా వస్తే పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గమనించి చర్య తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఈ ఎలక్ట్రిక్ పోల్ కి సంబంధించి మాట్లాడుకుంటే నియర్ బై లోనే పవర్ హౌస్ అనేది మనకి దగ్గరలోనే ఉంది. మెయిన్ గా ఎస్సీ అధికారులు కూడా వాళ్ళే అక్కడే ఉంటారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెద్ద ఆఫీస్ అనేది ఇక్కడనే ఉంది. సో వాళ్ళు వచ్చి చూసుకుంటూ వెళ్తారు అప్పుడప్పుడు. అది మేము గమనించాము, కానీ ఆల్రెడీ తిరిగేటువంటి మెయిన్ రోడ్డే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు కదా. వాళ్ళకి నోటీస్ లో ఉంటది, కానీ వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళకి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియవు. కానీ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉండి ఇబ్బంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటి తప్పుకునే అవకాశం అయితే ఉంటది. డెఫినెట్లీ ఏదైనా కూడా నీట్ గా ఉండటం, సక్రమంగా ఉండటం అనేది జనరల్ లో కరెక్ట్ ఫార్ములా కదా. అదే వాళ్ళు స్పందించి చేస్తే చాలా సంతోషకరమైన విషయం. ప్రధాన రహదారి గుండా బాటసారులే కావచ్చు, అదేవిధంగా టూ వీలర్, అదేవిధంగా ఆటోస్ ఎక్కువ తిరిగే ప్రాంతంగా చెప్పుకుంటాము. అన్న, ఇది ఈ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పుడు దగ్గరంటే అన్న సార్ 4 ఇయర్స్ అవుతుంది ఇది ఉండి, దీని గురించి ఎవరు చర్య తీసుకుంటలేరు. ఇక్కడనే 4 రోజులు ఉన్నది, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. వాటర్ కూడా ఇప్పుడు మొత్తం ఈ చేసుకుంటా యాక్సిడెంట్ కూడా బాగా అవుతున్నాయి దీనివల్ల. ప్లస్ మేము ముఖ్యంగా ఏంటంటే లారీలు, దాని వల్ల ఇప్పుడు ఈ పోల్ డ్యామేజ్ అయిపోయింది. ఈ లారీలు చేసుట్ల ఇసుక లారీలు బాగా మొత్తం ఇదే చేసుట్ల నేనే కలరా చూసిన ఈ రివర్స్ తీసుకున్నట్లు బ్యాక్ సైడ్ బెండ్ అయిపోయింది. అది దీని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. పవర్ హౌస్ అనేది చాలా దగ్గరగా ఉంది, అధికారులు కూడా ఈ రహదారి గుండా వస్తుంటారు పోతుంటారు, మరి వాళ్ళు పట్టించుకోలేరు అంటారా? పట్టించుకో చూస్తారు ఎవరు అంటే ఎవరు అంటే ఎవరు పట్టించుకుంటా అంటే చెప్తే సరే చేద్దాం చూసుకుందాం ఏమున్నాయి మంచి ఉన్నది అన్నట్టు అయిపోయింది. అయినా ఇంత చెప్పినా ఇప్పుడు ఇది మెయిన్ రోడ్డు, ఇప్పుడు ఇది రోజు ఎన్నో యాక్సిడెంట్ అవుతున్నాయి, రోజు టూరిస్ట్ కోసం యాక్సిడెంట్ అవుతున్నాయి. మార్నింగ్ మూట ఇసుకు టైం ఉన్నది మీరు అంటే, నేను కూడా ఇసుకు పిల్లలనే ఉంటారు, కానీ మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అంత ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమవుతుంది. ఫైనల్ ఏం చెప్పాలనుకున్నారు అధికారులకు? నేను ఒకటే చెప్తున్నా, 4 రోజు సార్ వాళ్ళకి చెప్తున్నా ఏ వరకు, కానీ ఏంటంటే ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది అని చెప్పి ఒక విన్నపం చేస్తున్నా సార్ వాళ్ళకు. చూడొచ్చు ప్రజల నుంచి వేడుకుంటా ఉన్నారు, అంటే వర్షాకాలం కాబట్టి ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంటది. మంచి మంచి పెద్ద పెద్ద చెట్లే నేల కొరుగుతున్న సిచ్యువేషన్ లో భాగంగా ఈరోజు ఇది సగం ఆల్రెడీ బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయిన
ఈ పోల్ వచ్చేసి ఎప్పుడు పక్కకు పడిపోతుంది అని చెప్పేసి తెలియకుండా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెయిన్ గా ప్రధాన రహదారిలో ఆటోలు వెళ్తా ఉంటాయి, బస్సులు వెళ్తా ఉంటాయి, బాటసారులు నడుస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఎవరికైనా షాక్ సర్క్యూట్ తోనే ఎవరైనా చనిపోతే మాత్రం చిన్న చిన్న తప్పు కాస్త చాలా పెద్ద తప్పిదంగా అవుతుంది అని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు సుమన్ టీవీ సాయినగర్ నుంచి.